ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉన్నాయా? బలగాలను వెనక్కి తీసుకున్నామని రష్యా చెబుతున్నా, అందులో నిజమెంత ఉంది? ఆధారాలు చూపాలని అమెరికా, నాటో ఎందుకు అడుగుతున్నాయి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తున్నాయి. బలగాలను ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి ఉపసంహరించామని పుతిన్ ప్రకటిస్తున్నారు. అయితే లేదు లేదు, మీ మీద మాకు విశ్వాసం లేదని, బలగాలు ఇంకా అక్కడే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నాటో అధ్యక్షుడు విరుచుకుపడుతున్నారు. వెరసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారింది. దీంతో నిజంగానే రష్యా తన బలగాలను ఉపసంహరించిందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతలోనే ఓ శాటిలైట్ ఛాయాచిత్రం బయటపడింది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో తన బలగాలను మోహరిస్తున్నట్టు ఈ శాటిలైట్ ఛాయాచిత్రంలో స్పష్టంగా కనబడుతోంది. తాము సరిహద్దు నుంచి బలగాలను వెనక్కి పంపించామన్న రష్యా వాదన సరైంది కాదని, దీని ద్వారా స్పష్టమవుతుందని పలువురు మండిపడుతున్నారు. ఈ శాటిలైట్ ఛాయాచిత్రంలో ఓ బ్రిడ్జ్ కూడా కనిపిస్తోంది. బెలారూస్ ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఈ కొత్త బ్రిడ్జ్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు యుద్ధానికి అవసరమైన పరికరాలు, విమానాలను కూడా రష్యా మోహరించినట్లు ఇందులో కనిపిస్తోంది. వీటన్నిటితో పాటు ఓ ఆసుపత్రి కూడా అక్కడే ఉన్నట్టు అందులో కనిపిస్తోంది. రష్యా తీరుపై నాటో అధ్యక్షుడు తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికీ రష్యా దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో అలాగే ఉన్నాయని, పైగా సంఖ్య కూడా పెరిగిందని నాటో అధ్యక్షుడు జేమ్స్ స్టోలెన్బర్గ్ ప్రకటించారు. బలగాలు వెనక్కి తగ్గాయనడానికి కావాల్సిన ఆధారాలు తమకు చూపాలని ఆయన సవాల్ విసిరారు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను ఉపసంహరించామని రష్యా ప్రకటించింది. కొన్ని దళాలను బేస్ క్యాంప్కు పంపినట్లు రష్యా చెప్పింది. అయితే నాటో అధ్యక్షుడు మాత్రం బలగాలు అక్కడే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా స్పందించారు. రష్యా మాటలను తాము ఎంతమాత్రం నమ్మలేకపోతున్నామని తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఉక్రెయిన్ను ఆక్రమించే స్థితిలోనే రష్యా బలగాలు కాపుకాశాయని, ఇప్పటికీ దాడి చేసే అవకాశాలు సజీవంగానే ఉన్నాయన్నారు. అయినా దౌత్యం ద్వారా దాడులను ఆపడానికి తాము సిద్ధంగానే ఉన్నామని జో బైడెన్ ప్రకటించారు. తాము ఇప్పటికీ నాటో దేశాలకు బలంగా మద్దతిస్తామని, ఒక నాటో దేశంపై దాడికి దిగితే అన్ని దేశాలపై దాడి చేసినట్టే తాము భావిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు.